కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వేదిక నుంచి మరో అద్భుతమైన పథకం ఆరంభమైంది. ఇప్పటికే హుజూరాబాద్ నుండి ప్రారంభించిన రైతు బంధు విజయవంతం కాగా, ఆది నుంచి ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డ దళితులను బలోపేతం చేసేందుకు దళిత బంధును సీఎం కేసీఆర్ ప్రారంభించారు. హుజూరాబాద్లో సాధించే విజయం మీదే, తెలంగాణలో దళిత బంధు ఆధారపడి ఉందన్న సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధును అందజేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం దళిత బంధును ఇస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ గులాబీ వర్ణాన్ని సంతరించుకుంది. సీఎం కేసీఆర్ బహిరంగ సభలో నా భూతో నా భవిష్యత్తు అన్న చందంగా విజయవంతమైంది. లక్ష మందికి పైగా తరలివచ్చిన దళిత బిడ్డలతో మురిసిపోయింది. మధ్యాహ్నం 2.5 గంటల సమయంలో హెలికాప్టర్ ద్వారా హుజూరాబాద్కు చేరుకున్న సీఎం కేసీఆర్ నేరుగా బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. తొలుత సభాస్థలిలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్రామ్ చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ బహిరంగ సభకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షత వహించగా తెలంగాణకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్ హుజూరాబాద్ వేదిక నుండి దళిత బంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 15 మంది లబ్ధిదారులకు తన చేతుల మీదుగా దళిత బంధు పత్రాలను అందజేశారు. దళిత బంధు తొలి పత్రాన్ని అందుకున్న కొత్తూరు రాధను ఆ డబ్బులతో సీఎం ఏం చేస్తామని ప్రశ్నించగా తన డైరీ పెట్టుకుంటానని బదిలిచ్చింది. దీనికి స్పందించిన సీఎం కేసీఆర్ మళ్లీ వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తానని, మంచి ఛాయ్ పోయాలంటూ సభావేదికపై నవ్వులు పూయించారు. అనంతరం జిల్లా యంత్రాంగం తరపున సీఎం కేసీఆర్ జ్ఞాపికను అందజేయగా దళిత శాసనసభ్యులు సీఎం కేసీఆర్కు మెమంటోను అందజేసి దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు ప్రారంభించి సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. రైతు బంధును హుజూరాబాద్ వేదిక నుండే ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు వ్యవసాయ రంగంలో అద్భుతమైన సత్ఫలితాలను ఇస్తుందని, దీనికి గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నామన్నారు. రైతు బంధుతో తెలంగాణ రైతాంగంలో ధీమా పెరిగిందన్నారు. కరీంనగర్ సభలోనే రైతు భీమా ప్రకటించానన్న సీఎం కేసీఆర్ ఆ పథకం కూడా బ్రహ్మాండంగా అమలు జరుగుతుందన్నారు. నా జీవితంలో తెలంగాణ చరిత్రలో గొప్ప లక్ష్యాలు పెట్టుకొని కొత్త చరిత్రను సృష్టించేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నానన్నారు. తరతరాల దోపిడీ నుంచి, సామాజిక వివక్ష నుంచి దళిత సమాజం శాశ్వతంగా విముక్తి పొందేందుకు శ్రీకారం చుట్టామన్నారు. సింహ గర్జన నుంచి నేటి వరకు సెంటిమెంట్గా బ్రహ్మాండమైన పద్ధతుల్లో తెలంగాణ ప్రజలకు విజయం చేకూర్చుతున్న వేదికగా కరీంనగర్ మారిందన్న సీఎం, అందుకే ఈ జిల్లా నుంచే దళిత బంధు ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. దళిత బంధు అంటే ఒక్క ప్రభుత్వ కార్యక్రమం కాదని, ఇది మహా ఉద్యమం అన్నారు. ఈ ఉద్యమం ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుందన్న ఆయన, తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన నాడు చాలా అనుమానాలు, అపోహలు వచ్చాయన్నారు. అయ్యేదా పోయేదా అంటూ రకరకాల మాటలు విన్నామన్నారు. కానీ మీ అందరి సహకారంతో 14 సంవత్సరాల కృషి తర్వాత రాష్ట్రాన్ని సాధించుకొని ఈరోజు సగర్వంగా జీవిస్తున్నామన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక రంగాలలో అద్భుతమైన విజయాలు సాధించామన్నారు. ఇలా జరగాలంటే నాయకుడికి, ప్రభుత్వానికి కావాల్సింది చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి కావాలని, వారికి గమ్యం మీద అవగాహన, ఆలోచన ఉండాలని, అప్పుడే విజయం సాధిస్తామన్నారు. రైతు బంధులాగే దళిత బంధు కూడా అద్భుతమైన విజయం సాధిస్తుందన్న సీఎం కేసీఆర్, ఇతర రాజకీయ పార్టీలకు ఇవి ఆటలు మాత్రమేనని, కానీ తెరాసకు సామాజిక లక్ష్యాన్ని చేరుకునే పవిత్ర కర్తవ్యమన్నారు. ఆ దిశగానే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గడిచిన 75 సంవత్సరాల్లో ఎందరో పీఎంలు, సీఎంలు మారారు. ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి. ఏ పార్టీ కానీ, ఏ నాయకుడైనా దళిత కుటుంబాలను ఆదుకోవాలి, ఇంటికి 10 లక్షలు ఇవ్వాలని అనుకున్నాడా? ఆ దిశగా ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. దళిత బంధు పథకాన్ని 1 సంవత్సరం క్రితమే మొదలు పెట్టవలసి ఉండేదని, కానీ కరోనా వల్ల ఆలస్యమైందన్నారు. ఏకాన కొత్తలు ఇయ్యనోడు, 5 రూపాయలు ఇవ్వాలని నోరు తెరిచి అడగనోడు, అందరు దుకాణం మొదలుపెట్టి ఆగమాగం చేస్తున్నారన్నారు. నడుమున్నోళ్లకు ఎందుకు కడుపు నొప్పని ప్రశ్నించారు. దళిత బంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేసే బాధ్యత దళిత బిడ్డలపై ఉందన్న సీఎం కేసీఆర్, ఈ పథకాన్ని 100కి 100% విజయవంతం చేస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో హుజూరాబాద్ నియోజకవర్గంలో 21,000 కుటుంబాలు ఉన్నట్లు లెక్క ఉందన్న సీఎం, ఈ మధ్య పెరిగితే ఇంకో 1,000-2,000 కుటుంబాలు పెరగొచ్చన్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ, ఇచ్చేది సర్కారేనని హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి దళిత బంధు ఇస్తామన్నారు. హుజూరాబాద్ లాంటి బాధలు ఇంకా 118 ఉన్నాయన్న ఆయన, ఈ పథకం హుజూరాబాద్ కోసం కాదు, ఇది ప్రయోగశాల మాత్రమే అన్నారు. దళిత బంధు 25 సంవత్సరాల క్రితమే
నా మస్తిష్కంలో నిక్షిప్తమైందని చెప్పిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మొత్తం 17 లక్షల పైచిలకు దళిత కుటుంబాలున్నాయి. రైతు బంధు తరహాలోనే దళిత బంధు చెల్లిస్తామన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు సైతం ఈ పథకం వర్తిస్తుందన్నారు. హుజూరాబాద్ ప్రజలు సాధించే విజయం మీద తెలంగాణ దళిత జాతి భవిష్యత్తు ఆధారపడి ఉందన్న ఆయన, భారతదేశంలో జరగబోయే దళిత ఉద్యమానికి హుజూరాబాదే పునాదిరాయిగా మారనుందన్నారు. కొంతమంది 500 కోట్లు సరిపోతాయని ప్రశ్నిస్తున్నారని, రాబోయే 15 రోజుల్లో ఇంకా 2000 కోట్లు ఇస్తామన్నారు. ఈ డబ్బులకు బ్యాంకులతో లింకు లేదని, 10 లక్షల స్ఫూర్తి స్థాయిలో సబ్సిడీ ఇస్తామని, కిస్తీలు కట్టే కిరికిరి లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు గతంలో నిబంధనలు ఉండేవని, కానీ ఇప్పుడు మీకు నచ్చిన పని చేసుకోవచ్చన్నారు. మేము దళితులమే కానీ దరిద్రలం కాదని, అవకాశం లేక ఇలా ఉన్నామని, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో 10 లక్షలను 20 లక్షలు చేసి చూపించాలన్నారు. పైసలు రాగానే అడివడివి కావద్దన్న సీఎం, లడాయి ఎందుకు చేస్తున్నారు, కిరికిరిగాళ్ళు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. మళ్ళీ అవసరమైతే మరో 20 రోజులకు వస్తానన్న ఆయన, ఒక రోజంతా మీతో ఉండి అన్ని మండలాల్లో తిరుగుతానన్నారు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని పథకాలు చేపడుతున్నామని, ఇక్కడి పథకాలు ఏ రాష్ట్రంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. తెలంగాణలోని 75 లక్షల దళిత ప్రజానీకం ధనిక ప్రజానీకం కావాలని ఆకాంక్షించారు. ఎన్నికలు వస్తాయి పోతాయి కానీ తాము చేపట్టిన పథకాలు ఎవరూ తీసేయలేరన్నారు. దళిత జాతి ఎన్ని అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు సాగాలని, దళిత బంధు పథకం చేపట్టామని, 10 లక్షలు వస్తే రేషన్ కార్డు పోదు, మీరు గొప్పవారు అయ్యే వరకు మీకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందుతాయన్నారు. తెలంగాణ దళిత బంధు ఖాతా పేరుతో ప్రతి ఒక్కరూ కొత్త ఖాతాలను తెరవాలని సూచించారు. అంతేకాకుండా దళితుల కోసం రక్షణ నిధిని నిందులోని అంతర్గం నిర్మాణం చేస్తామన్నారు. దళిత బంధులో నుండి 10,000 పక్కన పెట్టి ప్రభుత్వం 10,000 కలుపుతుందన్నారు. దళిత ప్రజలకు 50 కోట్లతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం ప్రతి గ్రామానికి 6, మండలానికి 15, నియోజకవర్గానికి 24, జిల్లాకి 24, రాష్ట్రానికి 42, రాష్ట్ర వ్యాప్తంగా 125,000 దళిత సైన్యం దళిత బంధును పర్యవేక్షిస్తుందన్నారు. కొన్ని 1,000 కోట్ల రూపాయల దళితుల రక్షణ కోసం బ్యాంకుల్లో ఉంటాయన్నారు. డబ్బులు ఇవ్వడమే కాదు, రక్షణ నిధి ఏర్పాటు చేయడం కూడా మొదటిసారి జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరము దళిత జాతిలోని రత్నాలను వెలికితీద్దాం, వారిలోని శక్తిని బయటకు తీసి దళిత జాతిని బాగు చేసుకుందామన్నారు. దీంతో రాష్ట్ర ఎకానమీ కూడా పెరుగుతుందన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ గారు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, బాబు సౌండ్ పెంచాలమ్మా, వేదికను అలంకరించినటువంటి మాన్య మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజూరాబాద్ నియోజకవర్గం మరియు ఈ రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చినటువంటి అక్కా చెల్లెళ్లకు అన్నాదమ్ములకు అందరికీ కూడా నమస్కారాలు. నేను జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. జరగాలి. ఇదే వేదిక నుంచి ఇంతకుముందే మన చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టు నేను రైతు బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాను. ఆ రైతు బంధు కార్యక్రమం ఈరోజు బ్రహ్మాండంగా మన రాష్ట్రానికి ఫలితాలు అందిస్తూ ఉంది. వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ఉంది. తెలంగాణ రైతాంగంలో ఈరోజు ధీమా పెరిగింది. ఇదే జిల్లాలో అప్పుడు సుఖేందర్ రెడ్డి గారు రైతు బంధు అధ్యక్షులుగా ఉన్నారు, ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. కరీంనగర్ పట్టణంలో జరిగిన సభలో నేను రైతు బీమా ప్రకటించడం జరిగింది. ఆ స్కీమ్ కూడా చాలా బ్రహ్మాండంగా అమలు జరుగుతూ ఉంది. తెలంగాణ ఉద్యమం తర్వాత నా జీవితంలో, మన తెలంగాణ రాష్ట్ర చరిత్రలో
నేను ప్రారంభిస్తున్నటువంటి మహత్తరమైనటువంటి గొప్ప లక్ష్యాలు పెట్టుకున్నటువంటి కొత్త చరిత్రను సృష్టించేటటువంటి తరతరాల దోపిడీ నుంచి సామాజిక వివక్ష నుంచి మన దళిత సమాజం శాశ్వతంగా విముక్తి పొందేటటువంటి ఒక మహా ఉద్యమానికి మళ్ళీ ఈరోజు మనం శ్రీకారం చుడతా ఉన్నాం. అందుకే చిల్లర మల్లర ఆలోచనలతో కాకుండా ఈ జిల్లా మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో తొలి సింహగర్జన నుంచి నేటి వరకు కూడా ఒక సెంటిమెంట్గా బ్రహ్మాండమైనటువంటి పద్ధతుల్లో తెలంగాణ ప్రజలకు విజయం చేకూరుస్తున్న వేదికగా మారింది మన కరీంనగర్ జిల్లా. అందుకే ఈ జిల్లా నుంచే ఈ ఉద్యమాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయించి ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలిసే అదృష్టాన్ని కలిగించుకొని అద్భుతమైనటువంటి ఈ ఉద్యమానికి ఇక్కడనే శ్రీకారం చుడతా ఉన్నాం. కార్యక్రమం మనం ప్రారంభించుకునే ముందు మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, డాక్టర్ జగజీవన్ రామ్ గారు వారికి పుష్పాంజలి ఘటించి మనం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. నేను ఒక్కటే మాట మనవి చేస్తూ ఉన్నాను, దళిత బంధు ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, కాకూడదు కూడా. ఇది ఒక మహా ఉద్యమం. ఈ ఉద్యమం ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుంది. ప్రపంచవ్యాప్తంగా అణగారినటువంటి అణిచివేయబడ్డటువంటి జాతులు ఎన్ని ఉన్నాయి, దానిలో 800 కోట్ల మంది ఉన్నారని మేము ఒక అధ్యయనం చేసినాం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 165 జాతులు మన భారతదేశంలో దళితుల్లాగా సామాజిక వివక్షకు గురై ఉన్నారు, అణిచివేతకు గురి అయి ఉన్నారు. అవకాశాలు లేక, ఆస్తులు లేక, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు లేక, చేద్దామనే ఉత్సాహమున్న చేతిలో పెట్టుబడి లేక అణగారిపోయి ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమాని, ఆయన చేసిన పోరాట ఫలితంగా కొన్ని పదవులలో రిజర్వేషన్లు వచ్చినాయి, కొన్ని విద్యావకాశాలు వచ్చినాయి, కొద్దిమందికి ఉద్యోగం దొరికింది. కానీ చాలామంది 95% మంది ఇవాళకి కూడా అనేకమైనటువంటి పేదరికంలో, సామాజిక వివక్షలో, తమ గుండెల్లో బాధను అనుసుకొని బతుకుతూ ఉన్నారు. ఈ బాధ విముక్తి కావాలి, దీనికి మార్గం లేదా? ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేసే పని భారతదేశం మొదలైన కానిచ్చి 75 ఏళ్ల కిందనే మొదలు పెడితే ఈ దుస్థితి ఇప్పుడు ఉండేదా? ఇవాళ ఇంతమంది ప్రధానమంత్రులు, ఎన్ని పార్టీలు, ఇంతమంది ముఖ్యమంత్రులు, ఒక్కొక్కటి నాతో 200 దొడ్డుండే ఎందుకు చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా మేము చేస్తామంటే దానికి ఒకడు కీ అని, ఒకడు కా అని అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే హుజూరాబాద్ 2 నెలల్లో మీ కథ అయిపోతుంది. మీ కథ అయిపోతుంది కానీ నా కథ అయిపోదు. హుజూరాబాద్ లాంటి బాధలు ఇంకా 118 ఉన్నాయి. మరి ఆ బాధలు ఎవరు చేయాలి? ఆ బాధలు ఎవరో చేసుడు కాదు, మీరే చేయాలి, హుజూరాబాద్ ప్రజలే చేయాలి. ఇలా ఈ పథకం మీ మందమే ఉండదు, హుజూరాబాద్ ఒక ప్రయోగశాల కింద మీ దగ్గరికి ఇలా ఇంతమంది మంత్రులు వచ్చిన ఎందుకు వచ్చారు? ఈ పథకం ఏంది, దీని ఉద్దేశం ఏంది, ఏ విధంగా చేస్తారు, ఎట్లా చేస్తారు? మనం కూడా వినిపోయి మన జిల్లాలలో, మన నియోజకవర్గాలలో అమలు చేయాలి కదా అని చెప్పి ఇంతమంది మీ ముందరికి వచ్చేది. దీని లోతుపాతలు మొత్తం ఇలా లాంచింగ్ డే కాబట్టి, చర్చ జరుగుతుంది కాబట్టి చేయాలని చెప్పి వచ్చింది. ఇంకా కొంతమంది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇయ్యరు? రాష్ట్రంలో మొత్తం ఉన్నదే 17 లక్షల పైచీలకు దళిత కుటుంబాలున్నాయి. ఇలా రైతు బంధు ఎట్లా వస్తుంది? రైతు బంధు తరహాలోనే దళిత బంధు కూడా వస్తుంది.
గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి దళిత సోదరులకు కూడా దళిత బంధు వర్తిస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఉద్యోగం ఉన్నది, 4 ఎకరాల భూమి ఉన్నది, మరి రైతు బంధు వస్తుందా వస్తలేదా? వస్తుంది కదా. అక్కడ రైతు బంధు ఎట్లా వర్తిస్తుందో ఇక్కడ దళిత బంధు కూడా అట్లే వర్తిస్తుంది. కాబట్టి ఉద్యోగులతోని, రిటైర్డ్ ఉద్యోగులతోని నేను ఒక్క మాట మనవి చేస్తూ ఉన్నా, మీరు చివరి వరుసలో మీరు తీసుకోవాలి, లాస్ట్ వరుసలో మీరు తీసుకోవాలి. రెక్కలు కాళ్ళు మాత్రమే ఆస్తి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మన దళిత జాతి లోపల కూడా భూమి లేదు, జాగ లేదు, ఉండబోతే ఇల్లు లేదు, సరి అయినటువంటి అవకాశం లేదు, నెత్తి మీద అప్పులున్నాయి. అటువంటి వాళ్లకు మొట్టమొదటి వరుసలో ఇయ్యాలి, ఆకలితో ఉన్న వాళ్లకు మొట్టమొదటి వరుసలో ఇయ్యాలి, రెండవ వరుసలో ఇంక కొద్దిగా మంచుకున్న వాళ్ళు, మూడవ వరుసలో ఇంక జరిగిన నయం ఉన్నోళ్ళు, చిట్ట చివరికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా మీ కుటుంబాలకు కూడా దళిత బంధు ఇచ్చే బాధ్యత నాది, కానీ మీరు చివరి వరుసలో తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది సామాజికంగా మన బాధ్యత. ఎక్కడేం లేని వాళ్ళు, తినడానికి తిండి లేని వాళ్ళు, 2 పూటలు జ్వరం వస్తే కూలీ చేయకపోతే కడుపు నింపుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు.